నమస్కారం. శ్రీ వెంకట కామేశ్వర జ్యోతిషాలయం కార్యక్రమానికి స్వాగతం. మీకు జాతకరీత్యా వాతురీత్యా ఎటువంటి దోషాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి గురువుగారితో మాట్లాడండి. గురుగారు మీకు అన్ని వివరాలు అందిస్తారు. మీకు మరిన్ని వివరాలు తెలియచేయడానికి, అలాగే జాతకంలో ఉన్న పలు అంశాలను కావచ్చు, ఇబ్బందులు కాబట్టి వాటి గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ బమ్మిడిపాటి లక్ష్మీ వెంకట లక్ష్మీనారాయణ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురువుగారు చెప్పండి, ఇప్పుడు జాతకరీత్యా చాలామందికి ఏజ్ ఎక్కువ అవుతున్నా కూడా పెళ్ళి కాదు, ఎందువల్ల అంటారు? नमो वेंकटेशाय. ओम शुक्लां वरदं विष्णुं सस्वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वं प्रशान्तये. ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ओम सीवीआर ప్రేక్షకులందరూ కూడా ద్వారకాత్రముల శ్రీ అలివేల్ మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిలకు ఆశీస్సులు ప్రజలందరికీ కలిగి, ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో భోగభాగ్యాలతో కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ వెంకటకామేశ్వర జ్యోతిషాల కార్యక్రమం ప్రారంభిస్తూ, ఈ వెంకటకామేశ్వర జ్యోతిషాలయం ఎక్కడ ఉన్నదంటే ద్వారకాత్రిపుల మహాపుణ్యక్షేత్రంలో ఉన్నది. ఈ ద్వారకాత్రిపుల మహాపుణ్యక్షేత్రం ఎక్కడ ఉన్నదంటే రెండు నదుల మధ్యలో ఉన్న క్షేత్రం. ఆ రెండు నదులు ఏమిటంటే కృష్ణానదికి గోదావరికి మధ్యలో ఉన్న క్షేత్రం. స్వామివారు ఏంటంటే దక్షిణమోహన స్వామి. దక్షిణ అంటే మస్తానం, మృత్యుస్థానం. మృత్యుభయాలు కలగకుండా, యమబాధలు కలగకుండా సర్వదా కాపాడుతున్న స్వామివారి క్షేత్రంలో మన వెంకటకామేశ్వర జ్యోతిషాలు ఉన్నది కనుక ప్రజలందరూ కూడా ఒక్కసారి స్వామివారిని దర్శనం చేసుకొని, ఇది పెద్ద తిరుపతి చిన్న తిరుపతిగా వెల్లడవుతున్న క్షేత్రం. ఆ పెద్ద తిరుపతి మొక్కులన్నీ కూడా చిన్న తిరుపతిలో తెచ్చుకోవచ్చు. అలాంటి క్షేత్రం మన వెంకటకామేశ్వర జ్యోతిషాలు ఉన్నది కనుక ప్రజలందరూ కూడా స్వామివారిని ఒకసారి దర్శనం చేసుకొని మన వెంకటకామేశ్వర జ్యోతిషాలను ఒకసారి సంప్రదించినట్టయితే వాస్తుపరంగా కానీ, జాతకపరంగా కానీ, వివాహపరంగా కానీ, సంతానపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, రాజకీయపరంగా కానీ ఎంతోమందికి ఎన్నో అభివృద్ధి కలగజేస్తుంది మన వెంకటకామేశ్వర జ్యోతిషాలు. అంచేత ప్రజలందరూ కూడా లైవ్లో కాల్కలిస్తూ సెకండ్ మాట్లాడడం జరుగుతుంది. లైవ్లో మన జాతకాలను పూర్తిగా పరిశీలన చేయలేము కనుక ప్రజలందరూ గమనించి నా నెంబర్లను కూడా ఫీడ్ అవుతారు కనుక ఫీడ్ చేసుకొని, గురుగారు మా ఊర్లో మేము 10 మంది ఉన్నామంటే తప్పకుండా మీ ఇంటికి వచ్చి మీ సమస్యలకి పరిష్కారం చేయడం జరుగుతుంది. అంచేత ఏంటంటే ప్రతి గురువారం నుంచి శనివారం వరకు కూడా మన ద్వారకాత్రముల వెంకటేశ్వర సన్నిధిలో మనం ఇంటి దగ్గర ఉంటాను. అలాగే ప్రతి నెలకోసారి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పర్యటన చేస్తుంటాను. అలాగే మధ్య మధ్యలో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, ఒంగోలు, నెల్లూరు కూడా పర్యటన చేస్తుంటారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, భీమవరం కూడా పర్యటన చేస్తుంటారు. ఆ పర్యటనలో ప్రజలు అందరూ కూడా ఒకసారి గమనించి నా నెంబర్లను కూడా ఒకసారి ఫీడ్ చేసుకొని, గురుగారు మేము మా ఊర్లో మేము 10 మంది ఉన్నాం, మా ఇంటికి రండి, వాస్తు సమస్యలు కానీ జాతక సమస్యలు అయినా తెలుసుకోవడానికి రండి అంటే తప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యల పరిష్కారం చేస్తున్నాం. అంచేతే ప్రజలందరూ కూడా ఈ సత్ఫలితాల మంచి ఫలితాలు కలగాలని స్వామివారిని ప్రార్థన చేస్తూ, వివాహం ఆటంకం కలుగుతున్న వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళకి శీఘ్రంగా వివాహాలు జరుగుతాయి. వివాహం అంటే మనకి కొన్ని యోగాలు ఉన్నాయమ్మా. గృహయోగము, వివాహ యోగము, సంతాన యోగము, వాహన యోగము, రాజయోగము, ఇవన్నీ కూడా యోగాలు. ఆ యోగాలు కలిసి వస్తే మాత్రం ఎంతమంది ఆపినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా అవి వివాహాలు అయిపోతాయి. ఆ యోగం లేదనుకోమ్మా, ఆ టైం కలిసి రాలేదనుకోమను ఆ ఇబ్బందులు వస్తుంటాయి. అలాగే వివాహానికి సర్పదోషాలు కనిపిస్తుంటాయి, అలాగే కుజ దోషాలు కనిపిస్తుంటాయి, ఎన్నో దోషాలు నక్షత్రరీత్యా కనిపిస్తుంటాయి. ఎందుకంటే మనకి 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాల్లో 18 శాంతి నక్షత్రాలు. ఈ 18 శాంతి నక్షత్రాల్లో ఏ నక్షత్రానికి మనం శాంతులు చేయకపోయినా ఆ నక్షత్రాలు కీడు కలగజేస్తుంటాయి. అంటే వివాహపరంగా ఆటంకాలు కలగజేస్తుంటాయి, అలాగే సంతానపరంగా ఆటంకాలు కలగజేస్తుంటాయి, అలాగే ఆర్థికంగా ఇబ్బందులు కలగజేస్తుంటాయి, పిల్లలు అంధవైకల్యంగా పడడానికి అవకాశాలు కనిపిస్తుంటాయి. అంచేత అలాంటి ఇబ్బందులు ప్రజలు పడకుండా ఆ నక్షత్రాలకు శాంతులు ఉన్నట్టయితే ఆ శాంతులు చేయించుకొని, ఆ దోషాలు ఏమైనా ఉంటే దానికి కూడా నివృత్తి చేసుకున్నట్టయితే, సుబ్రహ్మణ్య స్వామి తాలూకు ఆరాధన, సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించినట్టయితే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వివాహం ఆటంకం కలగకుండా జరుగుతుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే మరి వాస్తు దోషంతో కూడా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వాస్తుకు సంబంధించి కూడా ఇంట్లో యజమానికి ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి అంటారు. ఎందువల్ల అసలు వాస్తు దోషాలు ఎక్కువగా ఉంటాయి అంటారు? వాస్తు అంటే ఇల్లు నిర్మాణం చేసినప్పుడే చాలా జాగ్రత్తలు నిర్మాణం చేసుకోవాలి. ఎందుకంటే శంకుస్థాపన టైంలోనే మత్స్యంత్రం వేయాలి. ఇంట్లో ఆ శంకుస్థాపన టైంలో వాళ్ళు పేరు మీద జపాలు చేయించుకొని ఆ యంత్రానికి జలాదోషం, క్షీరాదోషం, ధాన్యాదోషం చేసినట్టయితే ఆ యంత్రం ఈశాన్యమూలని భూస్థాపన చేసినట్టయితే వాస్తుపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ ఇంటి యజమానికి కానీ ఆ ఇంట్లో నివసిస్తున్న వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అలా కాకుండా ఈరోజు ప్రజలు ఎలాగున్నారేంటమ్మా, ఎవరిని మనం విమర్శిస్తున్నాం కాదమ్మా, పనికిరాని ఇంటికి డబ్బులు ఖర్చు పెడుతున్నాం, పనికిరాని ఇంటికి డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఈ పూజ చేయించుకోండి, ఈ హోమం చేయించుకోండి, మీకు నక్షత్రం వచ్చే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి, అన్ని శుభఫలితాలు కలుగుతాయంటే డబ్బులు లేవండి గురుగారు, తర్వాత చూద్దామండి అన్నారు. ఏదైనా జరగలేని జరిగితే హాస్పిటల్కి మాత్రం జగనాలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. అంతవరకు ఇబ్బంది పడకూడదు, అలాంటి ఇబ్బందులు ప్రజలు పడకూడదు. ప్రజలందరూ కూడా మంచి పనులకు ఉపయోగించిన డబ్బులు, మనం నూతిలో నీళ్లు తోడితే ఖర్చు అయిపోతాయని చెప్పేసి నూతిలో నీళ్ళు తోడకుండా ఉంటే ఇంకిపోతాయి. మనం కష్టపడి సంపాదించిన సొమ్ముని మనం ప్రతి రూపాయి కూడా మంచి పనికి ఉపయోగించినట్టయితే అవి సత్ఫలితాలు, మంచి ఫలితాలు కలగజేస్తుంటాయి. అంచేత ఈ విధంగా చేసుకుంటే మంచి ఫలితాలు ప్రజలకి కలుగుతాయి. ఓకే గురుగారు, వాస్తు గురించి కానీ జాతకరీత్యా గురించి కానీ మిమ్మల్ని సంప్రదించాలంటే మీరు ఉండే అడ్రస్ ఒక్కసారి మా ప్రేక్షకులకు తెలియజేయండి. తప్పకుండా, ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా హైదరాబాద్లో సోమవారం మంగళవారం ఉంటానమ్మా. అలాగే గురువారం నుంచి శనివారం వరకు కూడా మా ద్వారకాధరంలో మా ఇంటి దగ్గర ఉంటానమ్మా. అలాగే మధ్య మధ్యలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పర్యటన చేస్తుంటానమ్మా. అలాగే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, ఒంగోలు, నెల్లూరు వరకు పర్యటన చేస్తున్నానమ్మా. మధ్య మధ్యలో పాలకొల్లు, భీమవరం కూడా వేస్తుంటారమ్మా. ఎందుకంటే ఈరోజు అందరూ మన దగ్గరికి రాలేరు కనుక మనమే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, మన దగ్గరికి వచ్చేవాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు. రాలేని వాళ్ళ పరిస్థితి గురుగారు మేము రాలేకపోతున్నామండి, మా ఇంటి దగ్గర మా ఊర్లో మేము 10 మంది ఉన్నాం, తప్పకుండా రండి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ జాతక సమస్యలు అవనివ్వండి, వాస్తు సమస్యలైనా ఇటువంటి సమస్యలైనా పరిష్కారం చేయడానికి ముందున్నదమ్మా మనం ఎక్కడికి ఆలోచించాలి. ఓకే గురుగారు, కొంతమందికి కాలసర్పదోషం అంటారు, ఎందుకు కాలసర్పదోషం వస్తుంది? కాలసర్పదోషము అంటే అన్న పూర్వీకులు మనకి జంట పాములు ఎవరైనా చంపుంటా ఆ జంట పాముల వల్ల ఇబ్బంది కలుగు చేస్తుంటుంది. ఆ జంట పాములను విడదీసిన, జంట పాములు చంపినా ఆ కాలసర్పదోషం ఆ ఇంటికి కానీ, ఆ ఇంటి కుటుంబానికి కానీ, ఆ ఇంట్లో పిల్లలకి కానీ ఆటంకం కలుగజేస్తుంటుంది. వివాహపరంగా కానీ, సంతానపరంగా కానీ, ఆర్థికపరంగా కానీ, మానసికంగా పరంగా కానివ్వండి, ఆ భార్య భర్తల మధ్య అన్యోన్య దాంపత్యానికి ఇబ్బందులు కలగజేస్తుంటాయి. పిల్లలు అంధవైకల్యంగా పుడతారు, ఎందుకంటే మొహం నిండా మచ్చలు, చెవు లేకుండా, కాళ్ళు లేకుండా, చేయి లేకుండా, పొట్టిగా, లావుగా, ఇవన్నీ కూడా ఈ దోషాలేనమ్మా. ఈ సర్పదోషాల వల్లే ఇబ్బందులు పిల్లలు పడుతుంటారు. అంచేత అలాంటి ఇబ్బందులు పడకుండా సర్పదోషం ఉన్నాదని తెలుసుకుని వెంటనే ఆ సర్పదోషానికి నివృత్తి చేసుకున్నట్టయితే ఆ ఇంటి యజమానికి కానీ, ఆ ఇంట్లో పిల్లలకి కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. గురుగారు, మరి కుజదోషం ఉన్న అబ్బాయి కుజదోషం లేని అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చా? అమ్మా ఏది చెయ్యకూడదు, చెయ్యొచ్చు అని లేదమ్మా. ఏమిటంటే ఇప్పుడు గర్భిణీ స్త్రీ కొబ్బరికాయ కొట్టకూడదు అని ఉన్నది శాస్త్రం. కొబ్బరికాయ ఎందుకు కొట్టకూడదు? కొట్టచ్చు, కొట్టే విధానంలో ఇబ్బంది వస్తుందేమో. ఆ కొట్టేటప్పుడు ఆ కొబ్బరికాయ 2 ముక్కలు అవ్వాలి, 3 ముక్కలు అవ్వకూడదు. 3 ముక్కలైనా 10 ముక్కలైనా ఆ గర్భంలో బిడ్డకి ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పేసి కొట్టకూడదు అని చెప్తారు. అమ్మ కొట్టకూడదమ్మా అంతే అయిపోయిందిగా, ఇంక ఇబ్బంది కలగదు కదా, కొట్టిన తర్వాత ఇబ్బంది పడే కన్నా కొట్టకూడదు అంటే అయిపోయిందిగా. అలాగే ఈ కుజదోషం ఉన్న అబ్బాయికి కుజదోషం లేని అమ్మాయికి వివాహం చేస్తే ఏమైనా ఇబ్బంది వస్తుందా అంటే కొన్ని విధాలుగా వస్తుంది. ఎందుకంటే పిల్లలు అంధవైకల్యంగా పట్టడం, భార్య భర్తల మధ్య అన్యోన్య దాంపత్యం దెబ్బ తగులుతుంది. అంటే ఒకరి మాట ఒకరి పొంతన కలగకుండా ఇద్దరు చిరాకులు పడడం, ఇలాంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. అలాంటి ఇబ్బందులు పడకుండా కుజదోషం ఉన్నప్పుడే ఆ కుజదోషం కూడా నివృత్తి చేసుకున్నట్టయితే సర్పదోషంలో ఉంటాయి. ఆ సర్పదోషం ఏంటంటే కుజదోషంలో లెక్కలో పడుతుంది. అంచేత ఆ సర్పదోషానికి రాహుకేతులు జపాలు చేయించుకొని ఆ వివాహం చేసినట్టయితే ఆ దంపతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. ఓకే, కొంతమందికి పెళ్ళైన తర్వాత వెంటనే పిల్లలు పుడతారు, కొంతమందికి ఎంత పూజలు చేసినా కూడా పుట్టరు, కారణాలు ఏమై ఉంటాయండి? అదేనమ్మా, ఇప్పుడు మనం అనుకున్నాం కదమ్మా ఈ సర్పదోషం వల్ల ఆటంకం కలుగుతుంది. అలాగే ఈ 27 నక్షత్రాలు, 18 శాంతి నక్షత్రాలు, ఈ 18 శాంతి నక్షత్రాల్లో ఈ మనకేంటంటే చాలామంది ఈ నక్షత్రాలకు శాంతులు చేసుకోకపోవడం వల్ల సంతానపరంగా ఆటంకం కలుగుతుంది. ఈరోజు ప్రజలు శాంతులు చేయించుకోండి అంటే తర్వాత చూద్దామండి, తర్వాత చూద్దామని వాయిదాలు వేసుకొస్తున్నారు. ఆ తర్వాత చూద్దాం అనేది కూడా ఆటంకం కలగజేస్తుంటుంది. ఆ గ్రహాలు శుభ ఫలితాలు అందజేసుకోకుండా అశుభ ఫలితాలు అందజేసి పిల్లలకి సంతానం కలగకుండా ఆటంకాలు కలగజేస్తుంటాయి దోషాలు కూడా. లేదా ఆ దోషం ఉన్నది నక్షత్రానికి అనుకున్న వెంటనే ఆ దోషానికి శాంతి చేయించుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శీఘ్రంగా సంతానం కలుగుతుంది. ఓకే గురుగారు, కాల్ తీసుకుందాం. హలో హలో హలో. The person you are speaking with. Hello. హలో. ఓకే గురుగారు, లైన్ కట్టినట్లుంది. అయితే చెప్పండి గురుగారు, వాస్తవరీత్యా కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు అంటారు కదా, కానీ ప్రమాదాలు కూడా ఎక్కువగా సంభవిస్తాయి అంటారు. నిజమైన ఇంట్లో వాస్తు తప్పు ఉంటే బయట రోడ్డు ప్రమాదాలు కూడా సంభవిస్తాయి అంటారు. రైట్, కాల్ తీసుకున్న తర్వాత డిస్కస్ చేద్దాం. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీరు ఏ అంశం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? అదే మా అబ్బాయి జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పేరు నక్షత్రం చెప్పండి అమ్మా. కే వెంకటేష్ అండి, రోహిణి నక్షత్రం. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 9/6/1994. ఓకే, సమస్య ఏంటమ్మా? 9/6/1994. ఓకే, 94 చెప్పండి, చెప్పారు. ఇప్పుడు సమస్య ఏంటో చెప్పండి. అదే వివాహం ఎప్పుడు అవుతుంది? ఓకే అమ్మా, నమో వెంకటేశాయ చెప్పండి. ఏ ఊరిని కాల్ చేస్తున్నారు? ఏమండి గురుగారు నమస్కారం. నమో వెంకటేశాయ అమ్మ చెప్పండి, ఏ ఊరిని కాల్ చేస్తున్నారు? నేను తిరుపతి నుంచి అండి. చెప్పండి. అదే మా అబ్బాయి 9/6/1994 అండి, రోహిణి నక్షత్రం. అదే వివాహం ఎప్పుడు అవుతుంది? వివాహానికి అది రోహిణి నక్షత్రం, శాంతి నక్షత్రం. శాంతి చేయించుకున్నారమ్మా? హలో, ఆ రోహిణి నక్షత్రం శాంతి నక్షత్రం, శాంతి నక్షత్రానికి శాంతి చేయించారా అని అడుగుతున్నాను. అది జాతకంలో వచ్చిందండి. అదే రోహిణి నక్షత్రాన్ని అన్నారు. అవునమ్మా, రోహిణి నక్షత్రం కరెక్టే. రోహిణి నక్షత్రాన్ని శాంతి చేయించారా అని అడుగుతున్నాం పుట్టేటప్పుడు. అదే కంప్యూటర్ జాతకం కాదమ్మా, జాతక నక్షత్రానికి శాంతి చేయించారా అని అడుగుతున్నా. లేదండి, శాంతి చేయించకపోవడం వల్ల ఇబ్బంది వస్తున్నది. మీరు ఇబ్బంది పడకండి, మీ బాబుకి వివాహం అవుతుంది. ఆ నక్షత్రానికి శాంతి ఒకసారి చేయించండి. చేయించుకున్నట్టయితే ఇబ్బందులు కలకలు ఉంటాయి. ఒకసారి మనం వెంకటకామేశ్వర జ్యోతిషాలను సంప్రదించండి. ఒకసారి లైవ్ అయిన తర్వాత కాల్ చేయండి. ఇంకా బాబుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏమైనా చేయించాలంటే చేయిద్దాం అమ్మా. శుభం. వెంటనేష్ కాల్ తీసుకుందాం. హలో 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 హలో, నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు సత్యనారాయణ అండి. మా అబ్బాయి గురించి మాట్లాడాలండి. చెప్పండి చెప్పండి, మాట్లాడండి. నమస్కారం గురువు గారు, మీరు వివరాలు చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు ఫస్ట్ చెప్పండి. అదే మా అబ్బాయి మ్యారేజ్ అయ్యి 2 సంవత్సరాలు అయిందమ్మా. ఓకే, అయితే మా అబ్బాయి ధనుసు రాశి. మా అబ్బాయి ధనుసు రాశి, మణికుమార్ నాయుడు పేరు. మణికుమార్. నక్షత్రం? హలో, నక్షత్రం చెప్పండి. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, ధనురాశి, మొదటి పాదం. ఓకే అమ్మా, మాట్లాడండి, సమస్య చెప్పండి. గురుగారు, అబ్బాయికి వివాహం అయ్యి 2 సంవత్సరాలు అయింది. అప్పుడుందండి, కొంచెం భార్యాభర్తలకి అంత అన్యోన్యతగా ఉండట్లేదు. అమ్మాయి వచ్చిన వేళ ఏంటో మాకు ఏది కలిసి రావట్లేదు. అమ్మాయిదేమో కన్యా రాశి, ఉత్తర నక్షత్రం అండి. ఈ సమస్యలతో భార్యాభర్తలు దూరంగా ఉన్నారండి. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకురావడానికి కూడా మాకు కొంచెం ఆందోళనగా ఉంటుందండి. అమ్మాయి అంటే ఆ బాధం అన్న ఏదైనా భయం పుట్టినట్టు అవుతుంది. అబ్బాయి ఇట్లా వద్దంటున్నాడు. ఏంటి సమస్య పరిష్కారం తెలియట్లేదు. మీరు ఏ ఊరు కాల్ చేస్తున్నారమ్మా? హలో, ఏ ఊరు కాల్ చేస్తున్నారు? అదే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, విజయవాడ నుంచి అండి. విజయవాడ నుంచా? ఒక్కసారి మీరు ఆ డీటెయిల్స్ ఇద్దరు మీరు ఒక్కసారి రేపు శుక్రవారం నాడు ద్వారకాత్రంలో నేను ఇంటి దగ్గర ఉంటాను. ఒకసారి ఇద్దరు పట్టుకుని రాగలరా జాతకాలని? తీసుకొస్తాం సార్. గురు ద్వారకాత్రంలో చిన్న తిరుపతిలో మా ఇంటి దగ్గర ఉంటాను శుక్రవారం నాడు. ఓకేనా? శుక్రవారం నాడు నా నంబర్ ఫీడ్ చేసుకోండి. ఫీడ్ చేసుకొని మీరు శుక్రవారం ఉదయం 10 గంటలకి రండి. హలో హలో వినండి గురువు గారు చెప్పారు. అదే శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకు తీసుకురండి. ఓకేనా? మీరు తీసుకుని వస్తే జాతకాలు ఒకసారి పరిశీలించి చక్రం అది వేసి ఎందుకు ఇబ్బంది వస్తున్నదో, ఎందుకు ఏం చేస్తే మీరు అన్యోన్యంగా ఉంటారు. మీరేం టెన్షన్ అవసరం అవసరం లేదు, అన్యోన్యంగా ఉంటారు. నేను చేపేద్దాం. ఓకేనండి, మీరేం నిజవక్కల. ఓకేనా? Let Nish call this. Hello. 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 Namaste, Amma. Meem Guntur nundi maatladutunnamandi. Cheppandi. Nenu Guruji tho maatladalanukuntunna. Maatladandi. Hello. Hello. Amma cheppandi amma. Namaskaram Guruji. Namo Venkateshaya cheppandi amma. Guruji nan మార్చి జన్మ జాతకం అంటే మార్చి ఎప్పటి నుంచో జాతకంలో నాకు జాబ్ గురించి ఉందా లేదా అని. నక్షత్రం ఏంటో మంచిది? మార్చి 12, 1987. డేట్ ఆఫ్ బర్త్ నక్షత్రం తెలీదా? నక్షత్రం చెప్పండి అమ్మా. నక్షత్రం తెలియదండి. ధనుస్సు రాశి. సమస్య ఏంటమ్మా? సమస్య చెప్పు. జాబ్ గురించి అండి. జాబ్ అసలు నా జాతకంలో ఉందా లేదా? అదే నీ జాబ్ ప్రయత్నాలు చేస్తున్నావా? చేస్తున్నానండి. ఆటంకం వస్తున్నది కదా? ఆటంకం అనేది వస్తుంది. అయితే ఈ జాబులో ఆటంకం కలుగుతున్నది అంటే ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే నీ సౌఫలితాలు కలుగుతాయంటే చక్కగా కూడా ప్రతి నిత్యం కూడా అమ్మవారి స్తోత్రాన్ని పఠించుకోమా. అంటే లక్ష్మీ అష్టోత్రం కానీ చదవగలిస్తే లలితా శాస్త్రం కానీ చదువుకో. నీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నీకు ఉద్యోగం సౌగ్రహంగా వస్తుందమ్మా. శుభం. హలో. హలో మేడం. నమస్తే. నమస్తే అండి. చెప్పండి. ఓకే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. కొంచెం పెద్దగా మాట్లాడాలి. చెప్పండి మీ ఫాదర్ నక్షత్రం పేరు చెప్పండి. హలో. నమస్తే. చెప్పండి మీ ఫాదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, నక్షత్రం పేరు చెప్పండి. చెప్పండి మీ అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి ఫస్ట్. పేరు శివకృష్ణ. ఉత్తర నక్షత్రమా? ఉత్తర నక్షత్రం 2వ పాదం. సమస్య ఏంటండి? ఉద్యోగం, పెళ్లి. ఓకే. హలో మాట్లాడండి. హలో. నమస్కారం గురుగారు. నమో వెంకటేశాయ చెప్పండి. అదే ఇప్పుడు మా అబ్బాయి గురించి అండి, వివాహం అండి, ఉద్యోగం గురించి చెప్పండి సార్. ఎవరు కాల్ చేస్తున్నారు? కాకినాడ? అవునండి. అంటే కాకినాడ విలేజ్ మెట్లపాలు ఉందండి, అక్కడ నుంచి చేస్తున్నామండి. ఓకే ఓకే. మీ బాబుకి వివాహ సంబంధం గురించి, ఉద్యోగం గురించి అవునా? అంతే అండి. మీ బాబుకి ఉద్యోగంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా అభివృద్ధిలో ఉండాలంటే ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే సౌఫలితాలు కలుగుతాయంటే విఘ్నేశ్వరుడికి ప్రతి బుధవారం కూడా ఒక 3 బుధవారాలు గరికి గడ్డితో అర్చి చేపించండి. అలాగే వివాహపరంగా ఆటంకాలు కలుగుతున్నాయంటే సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం 3 మంగళవారాలు చేపించండి. శక్తి ఉంటే రాహుకేతులు కూడా జపాలు చేయించుకోండి. ఒకసారి కాకినాడ అంటున్నారు కనుక మీకు లైవ్లో తెలియపరిచాను. మీరు వీలుంటే ఒకసారి ద్వారకా తిరుమల రండి, స్వామివారి దర్శనం చేయించండి. మనం వెంకటకామేశ్వర జ్యోతిషాలు సంప్రదించండి. శుభం. హలో. రైట్. హలో. హలో. హలో నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి. మీ అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి. మా అబ్బాయి పేరు లక్ష్మీకాంత్. ఓకే. పునర్వసు నక్షత్రం 4వ పాదం. సమస్య చెప్పండి. అబ్బాయికి మ్యారేజ్ అయినాక ఒక అబ్బాయి పుట్టినాక కోడలు చనిపోయింది. ఓకే ఓకే మాట్లాడండి. హలో. మళ్ళా పెళ్లి చేశాము, అట్లాయన చూసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఆ అమ్మాయిదేం పుష్యమి నక్షత్రం, ఇదేం పునర్వసు నక్షత్రం. చెప్పండి సమస్య వివరంగా చెప్పండి గురువు గారితో. హలో చెప్పండి. మంచిగా ఉంటుందా లేదా? ఏమండి ఒక్క విషయం చెప్తానంటారా, చెయ్యి కన్నా ముందే మనం ఆలోచించి ఆచితూచి వివాహంకి అడుగు వెయ్యాలి. జరిగిన తర్వాత మనకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. అంచేత ఏంటంటే వీరిద్దరికీ అన్యోన్యానికి ఇబ్బంది ఏమి లేదు. ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే మీరు ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే వాళ్ళ సౌఫలితాలు కలుగుతాయంటే చక్కగా కూడా ఇంట్లోనే సత్యనారాయణ వ్రతం పెట్టుకోండి. పెట్టుకున్నట్టయితే పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. చక్కగా వ్రతం అయిపోయిన తర్వాత ఇంట్లో సత్యనారాయణ వ్రతం అయిన తర్వాత అన్నశాంతి 10 మందికి అన్నం పెట్టండి. అన్నశాంతి జరిపించడం వల్ల ఇంటికి, ఇంటి యజమానురాలకి, ఇంట్లో దాంపత్య జీవితానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. లైవ్లో ఈ విధంగా తెలియపరిచాను. మీరు పర్సనల్గా మీరు కలుసుకోవాలనుకున్నా తెలుసుకోవాలనుకున్నా ఒకసారి పర్సనల్గా వచ్చి కాల్ చేసినట్టయితే శుభం. ఓకే నిష్కా. హలో. హలో హలో నమస్తే అమ్మా. నమస్తే మేడం, చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నా? మాట్లాడుతున్నామండి, గురుగారితో మాట్లాడతాను. మాట్లాడమ్మా. హలో హలో నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే నమస్తే, చెప్పండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? మాచర్ల అండి. మాచర్లా? చెప్పండి, మాట్లాడాలి, చెప్పాలమ్మా త్వరగా. మా బాబు 2001 అక్టోబర్ 2 పుట్టాడండి. బాబుకి జాబ్ ఎలా ఉంటుంది కనుక్కున్నాం సార్. జాబ్ చేస్తున్నాడా? చేయట్లేదండి, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఓకే, ఎలా ఉంటుందనా? అంటే ఉద్యోగ అవకాశం ఉంటుందా లేదా అని కనుక్కుందామా. అవకాశాలు ఉన్నాయమ్మా, కాకపోతే కొంచెం లేటు. ఆ లేటు కూడా కలగకుండా ఇంకా శీఘ్రంగా మీ బాబుకి సత్ఫలితాలు, మంచి ఫలితాలు కలగాలని, ఈ దేవతామూర్తిని ఆరాధిస్తే సత్ఫలితాలు, మంచి ఫలితాలు కలుగుతాయంటే మీరు ప్రతి నిత్యం కూడా బాబుకు కొంచెం శని ఆటంకం కలుగుతూ ఉన్నట్టుంది, శని స్తోత్రం చదువుకోమని చెప్పండి. అలాగే ఒక శనివారం నాడు శనికి తైలాభిషేకం బాబు పేరు మీద చేపించండి. ఎటువంటి కలగకుండా, ఆటంకాలు కలగకుండా ఉంటాయి మనుషులు. ఓకే గురుగారు, మిమ్మల్ని సంప్రదించాలంటే మళ్ళీ ఒకసారి అడ్రస్ తెలియజేయండి. అమ్మ, నేను ప్రతి 15 రోజులకు కూడా హైదరాబాద్లో సోమవారం మంగళవారం కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో. అలాగే ప్రతి గురువారం నుంచి శుక్రవారం వరకు కూడా, శనివారం వరకు కూడా మనం ద్వారకాత్రంలో అందుబాటులో ఉంటాను. అలాగే మధ్య మధ్యలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, బొబ్బిలి పర్యటన చేస్తున్నాను. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, భీమవరం కూడా పర్యటన చేస్తున్నాను. అలాగే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, ఒంగోలు, నెల్లూరు, అన్ని ఊళ్ళు కూడా పర్యటన చేస్తున్నాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా మన దగ్గరికి రాలేని వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళ గురించి, గురుగారు మా ఊర్లో మేము 10 మంది ఉన్నాం, మీరు రండి, మా సమస్యలు పరిష్కారం చేయండి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలకి పరిష్కారం చేస్తున్నాం. ఎందుకంటే లైవ్లో మనకి సమస్యలన్నీ పూర్తిగా పరిశీలన మనం పూర్తిగా చేయలేము కనుక ప్రజలందరూ గమనించండి. మీ నెంబర్లన్నీ కూడా మాకు ఫీడ్ అయి ఉంటాం కనుక ఎవరు కాల్ కలవలేదని ఎవరు బాధపడకండి. మీ కాల్ బ్యాక్ చేసి మీ సమస్యలు మళ్ళీ పరిష్కారం చేయడానికి ముందుంటుందమ్మా. హలో హలో ఓకే గురుగారు, ఇంతకుముందు కాల్ చేశారు కదా, అంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ భార్య చనిపోయింది, మళ్ళీ ఎలా ఉంటుందని, అంటే ఇది కొంత నమ్మొచ్చు అంటారా పెళ్ళైన తర్వాత? తప్పకుండా తప్పకుండా, ఎందుకంటేనమ్మా ఇలాంటి జాతకాలు చూపించుకొని వివాహం చేసుకోవాలి. ఈరోజు ఏంటంటే జరిగిపోయిన తర్వాత ఎందుకు జరిగిపోయింది ఎలాగని అడుగుతున్నారు. జరగకన్నా ముందే మనం చేతులు కాలిపోకుండా ఆకులు పట్టుకోవాలి. చేతులు కాలిపోయిన ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు. ఎందుకు అలా జరిగింది? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి జాతకాలు నప్పలేదు అనుకోమ్మా, వాళ్ళిద్దరి జాతకాల్లో ఎవరికోళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అంటే భర్త ముందు పోవడం కానీ, చిన్న వయసులో భర్త పోవడం కానీ, చిన్న వయసులో భార్య పోవడం కానీ, పిల్లలు అందవైకల్యంగా పుట్టడం కానీ. ఇదిగానమ్మా ఈరోజు ఎలా ఉన్నామంటేనమ్మా పలానా రోజు ముహూర్తాలు పెట్ట డబ్బులు అందుతాయి, ఆ రోజు ముహూర్తం పెట్టండి అంటున్నారు ప్రజలు. మన చేతిలో తీసుకుంటున్నాం ముహూర్తాన్ని, మన చేతిలోకి అన్నీ తీసుకుంటున్నాం. ఈరోజు డాక్టర్ గారు కూడా సిజరన్ చేయిస్తాం, పలానా టైంలో ముహూర్తం పెట్టించుకొని వచ్చేయండి అనేస్తున్నారు. ఆ సిజరన్ కూడా వీళ్ళేదో ముహూర్తం పెట్టేసుకుంటున్నారు. ఇప్పుడు బలవంతంగా మన ముహూర్తాలు పెట్టేసి బలవంతంగా బిడ్డలు లాగేస్తాయా? మంచి బుద్ధులు వచ్చేస్తాయా? ఏ టైంలో భూమి పడాలో ఆ భూమి మీద పెడితే ఆ మంచి బుద్ధులు వస్తాయి. అంచేత అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే బెటర్ ముహూర్తాలు పెట్టడం, ఏదో నప్పపోయినా నప్పించినట్టు చేయడం, ఇవన్నీ కూడా మన చేతిలో తీసుకుంటున్నాం. అలాంటి చేతిలో తీసుకోవడం వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఏంటి పిల్లలు ఆయుష్ తగ్గిపోతున్నది, పిల్లలు ఒకరికొకరు మనస్పర్ధలు వస్తున్నాయి, ఒకరి ముందు ఒకరు ఇదవుతున్నారు. అంచేత అలాంటి ఇబ్బందులు పడకుండా ఆ జాతకాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వివాహం విషయంలో మాత్రం జీవితానికి టర్నింగ్ పాయింట్ వివాహం అనేది. జాగ్రత్తగా చూసి టర్నింగ్లు కొయ్యాలి, లేకపోతే యాక్సిడెంట్ జరుగుతాయి, ఇలాంటి ఇబ్బందులే జరుగుతుంటాయి. అలాంటి ఇబ్బందులు పడకుండా, ఇబ్బందులు పడిన తర్వాత బాధపడే కన్నా ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. కాల్ తీసుకుందాం. హలో 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 లైన్లో ఉన్నారు, మాట్లాడాలి. హలో హలో ఓకే గురువుగారు, మరి చూసుకుంటే ఇప్పుడు జాతకరీత్యా ఇద్దరివి జాతకాలు కరెక్ట్గా కలవాలి అంటే ఏ విధంగా ఉండాలి? తల్లిదండ్రుల ఆలోచన కూడా ఏ విధంగా ఉండాలి? ఫస్ట్ ఈరోజు తల్లిదండ్రులు ఎవరిని మనం విమర్శిస్తున్నామని కాదమ్మా, లవ్ మ్యారేజ్లు ఒకటి ఎక్కువైపోతున్నాయి. పిల్లలు ఇష్టాసారంగా తల్లిదండ్రుల మాట కొట్టి వాళ్ళకి దగ్గరించి వీళ్ళు వివాహాలు చేసుకుంటున్నారు, అవి కూడా ఇబ్బంది కలగజేస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎంత వాళ్ళు విన్నన్నా కొంచెం వినిపి మనం కొంచెం ముందే, అందుకే చెప్పాను కదమ్మా పిల్లల్ని మనం చిన్నప్పుడే వంచాలి, మొక్కున్నప్పుడే వంచుకోవాలి. అది మానేంతే తొంగతుంది, చెప్పినట్టు వింటరు వాళ్ళు ఇష్టసారి వెళ్ళిపోద్ది బండి. అందుకే ముందు కళ్ళు లాక్కోవాలి, మన కంట్రోల్లో పిల్ల తల్లిదండ్రులు ఉంచుకోవాలి. అంచేత ఏంటంటే పిల్లలు అభివృద్ధిలో ఉండాలన్నా పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మన పిల్లలు ఏ క్షణానికి బయటకు వెళ్తున్నారు, ఏ క్షణానికి మళ్ళీ ఇంటికి వస్తున్నారు, ఏ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎంత జాగ్రత్తలు వెళ్తున్నారు, వచ్చేటప్పుడు కూడా అంత జాగ్రత్తగా రావాలని, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఏ పని చేస్తున్నారు అని కూడా తల్లిదండ్రులను పరిశీలించుకొని పిల్లల్ని కొంచెం గమనించుకున్నట్టయితే పిల్లలు ఏ తప్పు దోవలు కూడా పట్టరు. ఈరోజు ప్రతి వాళ్ళకి కూడా సెల్ ఫోన్లు అనేది పెట్టడం వల్ల ఇచ్చేయడం వల్ల అది కూడా మనం ఇబ్బంది కలగజేస్తున్నారు, పిల్లలు ఇబ్బంది పడిపోతున్నారు, దానివల్ల తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అంచేత మా పిల్లలు ఎలాగైపోయారండి, మా పిల్లలు ఎలాగైపోయారండి అని అంటున్నారు. అంచేత ఎవరిని మనం విమర్శిస్తున్నాం కాదమ్మా, పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి, పెద్దలు కూడా జాగ్రత్తగా ఉండాలి. గురువులు ఏమి ఆలోచిస్తారంటే అందరూ బాగుండాలని మేము కోరుకుంటాం, ఎవరిని మనం విమర్శిస్తున్నాం కాదమ్మా. దేశం శ్యామలంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, ఆ దేశంలో ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉండాలి. ఆ దంపతులకు పుట్టే పిల్లలు కూడా అన్యోన్యంగా ఉండి ఆ పిల్లలు పుట్టేగానే సరదా కాదు, వాళ్ళు చదువుకొని మంచి ఉద్యోగస్తులై మంచి భార్యలు కానీ మంచి భర్తలు కానీ పిల్లలకు వస్తే అప్పుడు తల్లిదండ్రులకు ఆనందం. అలాంటి ఆనందాన్ని ప్రతి తల్లిదండ్రులు కూడా కలగేయాలని ద్వారకాధుడు వెంకటేశ్వర స్వామి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఓకే గురుగారు, మా కాలేజ్ సమస్యలు కూడా చక్కటి పరిష్కారాలు తెలియజేశారు, ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది వాటి వెంకటకార్మేశ్వర జ్యోతిష్వాలయ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్తే. Oh,